పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. మొత్తం 125 మందికి 4 నెలలుగా జీతాలు ఇవ్వలేదంటూ హాస్పిటల్ ఎదుట భిక్షాటన చేపట్టారు. చాలీ చాలని జీతాలతో దుర్భర జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ వెంటనే స్పందించి తమకు జీతాలు చెల్లించకపోతే కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము ఎక్కినాము. అప్పటి నుంచి పేషెంట్ కేర్ చేస్తున్నాం, అవే 7000 రూపాయలు జీతం ఇస్తుండు మాకు. అవి కూడా ఏంటంటే ఒక 5 నెలలు ఆపుతాడు, 5 నెలలు అంటే ఒక నెల ఇస్తాడు, మళ్ళీ 4 నెలలు పెండింగ్ పెడతాడు, అట్లా చేస్తుండు. చాలా ఇబ్బంది. మళ్ళీ డ్యూటీలు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు డ్యూటీలు వేస్తారు. ఒక్కటి కూడా కరెక్ట్ టైం టు టైం ఉండే, ఏ టైం కంటే ఆ టైంకి రావాలి. మళ్ళీ ఓవర్ టైం కూడా ఒకసారి చేయాల్సి వస్తుంది. సీపాలు కూడా చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. పొద్దున్నే రావాలి, మళ్ళీ రూపాయలు ఎక్కువ కాంట్రాక్ట్ నడితే మాకు ఇది గవర్నమెంట్ నుంచి మాకు ఫండ్స్ రాలేదు. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇస్తాము, మీ ఇష్టం ఉంటే చేయరి, లేకుంటే లేదు అంతే. మీరు మమ్మల్ని అడిగేది లేదు, మీరు పోతే పోరి, మీకు నస్తే ఉంటే జీతం చేయరి, లేకుంటే లేదు పోరి. మీరు సార్ దగ్గర పోయినాం, సార్ పిలిపించిండు 250 రూపాయల జీతం సార్, మేము బతకలేక ఉంటున్నాం, 6 నెలలు ఉద్యోగం మేము చేయలేము, మా పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, స్కూల్ ఫీజు కట్టాలి, ఓపెన్ బియ్యం పోతాయి, మా పరిస్థితికి ఇది ఉన్నది సారు, మరి ఎట్లా మాకు నెల నెల జీతం రావాలి, మాకు 4 నెలల జీతం తోటి మా పిల్లల పరిస్థితులు జ్వరాలు వచ్చి మంచాల మీద పన్నారు, మాకు లేవు అని అడిగితే మేము ఇయ్యమమ్మా, వచ్చి నడిస్తాం, అట్లయితే చెయ్యండి, లేకుంటే వండ్రి, వేరే టోలు చేస్తారు, అట్లయితే ఒప్పందం అయితే చెయ్యి, లేకుంటే వెళ్ళిపో అన్నాడు.